గజ్జల్పట్నంలోని అహ్మదీపూర్ గ్రామంలో సర్పంచ్ చాడా నవీన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెరువులో 150,000 చేప పిల్లలు వదిలారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానంతో తెలంగాణ నీలి విప్లవం రావటం జరిగిందన్నారు. ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. చెరువులు కుంటలలో విడిచిన చేప పిల్లలను కాపాడుకుని అమ్ముకోవడమే మత్స్యకారుల పని అని, దీనితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు నిండుకుండలా కొత్త శోభను సంతరించుకున్నాయని, పంటలు చేపలతో కలకలలాడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కళ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆనందం, రమేష్ గౌడ్, బుచ్చిరెడ్డి సొసైటీ చైర్మన్ రామచంద్రం, ముద్రాజ్ మరియు బస్త సంఘం వారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎనభై వేలు చేపలు వేయడం జరిగింది. మన జెడ్పీటీసీ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, అట్లాగే సర్పంచ్ గారు, అందరూ టీఆర్ఎస్ నాయకులు, వార్డు మెంబర్లు అందరం కలిసి చేయడం జరిగింది. ఈ విధంగా మాకు కేసీఆర్ గారు ఇంతటి చక్కటి పథకాలు ప్రవేశపెట్టినారు. ఏ కులము, ఈ కులము, ఆ కులము అని లేకుండా ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. గజ్వల్ మండలంలోని పాండవుల చెరువులో, అదేవిధంగా గజ్వల్ మండలంకి చెందిన అహ్మదీపూర్, బిలాల్పూర్, పీడ్చెట్ వివిధ గ్రామాల్లో చెరువులో చేప పిల్లల్ని వదలడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిస్త కులం వారిని, అదేవిధంగా ముద్రాజ్ సంఘాలను కులవృత్తిని నమ్ముకొని బ్రతికే వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఆయా కులాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగింది. మంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇంతటి చక్కని అవకాశాన్ని మనకు కల్పించినందుకు వీటిని సద్వినియోగం చేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారికి, మా